ఈ వీడియోను మనకు స్పాన్సర్ చేస్తున్నారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్ దిల్షుక్ నగర్ హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బద్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ టూరిస్ట్ బద్రి. ఈరోజు ఈ వీడియోలో మనం చెన్నైలో ఉన్న పార్థసారథి దేవాలయం గురించి తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రానికి రాజధాని అయిన చెన్నై నగరపు నడిబొడ్డులో సముద్ర తీరానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ట్రిప్లికేన్లో శ్రీ పార్థసారథి దేవాలయం కలదు. ఇది సుప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలలో ఒకటిగా వెలుగొందుచున్నది. ఈ ఆలయాన్ని 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా భక్తులు చెబుతారు. 8వ శతాబ్దంలో పల్లవరాజు చే ఈ ఆలయం నిర్మించబడినదని తెలియచున్నది. స్థల పురాణం ప్రకారం సుమతి అనే మహారాజుకి ఇచ్చిన మాట ప్రకారం వెంకటేశ్వర స్వామి పార్థసారథిగా ఇక్కడ వెలిసాడని అంటారు. ఈ పార్థసారథి విగ్రహాన్ని ఆత్రేయ మహర్షి ప్రతిష్ఠించాడని చెబుతారు. కురుక్షేత్రంలో భీష్ముడు విడిచిన అస్త్రాలు బాణాలు శ్రీకృష్ణుడికి కూడా తగలడం వల్ల మూల విరాట్ ముఖంపై కొన్ని మచ్చలు ఉంటాయి. సాధారణానికి భిన్నంగా స్వామివారికి ఇక్కడ కూరమీసాలు ఉంటాయి. కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేయడం వల్ల ఈ విగ్రహానికి మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం ఉండదు. చేతిలో కేవలం శంఖం మాత్రమే ఉంటుంది. ఈ ఆలయంలో వేరుశనగ నూనె మరియు మిరపకాయలు నిషిద్ధం. దేవాలయానికి ఎదురుగా ఖైరవిణి అనే ఒక పుష్కరిణి ఉన్నది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మేలో బ్రహ్మోత్సవాలు, జూన్ జులై ఆని మాసంలో నరసింహునికి ఉత్సవాలు, రామానుజాచార్యుల వారికి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. కేవలం ప్రధాన ఆలయ ముఖద్వారం వద్ద ధ్వజస్తంభం ఉండడం సాంప్రదాయం. అయితే ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ పార్థసారథి ఆలయానికి అలాగే శ్రీ నరసింహ ఆలయానికి కూడా వేరువేరుగా ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సో అది ఫ్రెండ్స్ చెన్నైలో ఉన్న పార్థసారథి దేవాలయం గురించిన విశేషాలు. మరో వీడియోలో మరో ప్లేస్తో కలుసుకుందాం. అంతవరకు మీ తెలంగాణ టూరిస్ట్ బద్రి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.